కరోనా విపత్కర పరిస్థితుల్లో కరోనా సోకిన వారికి సహాయం చేయాలి తప్ప వారిని హేళన చేయకూడదని బీజేపీ నిజాంపేట మండల పార్టీ ఉపాధ్యక్షులు రాజురెడ్డి తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో కరోనాతో మృతి చెందిన కుటుంబాలకు ఆర్థిక సహాయం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించడంతో పనులు లేక ఇబ్బందులు పడుతున్న నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకులను అందజేసే కార్యక్రమాన్ని బీజేపీ నాయకులు చేపట్టారు. మెదక్ జిల్లా నిజాంపేట మండలం కల్వకుంట గ్రామంలో బీజేపీ మండల పార్టీ ఉపాధ్యక్షులు రాజరెడ్డి ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసర సరుకులతో పాటు మాస్కులు శానిటైజర్ పంపిణీ చేశారు. అనంతరం బీజేపీ నాయకులు రాజురెడ్డి మరియు లక్ష్మణ్ మాట్లాడుతూ ఎవరైనా కరోనాతో ఇబ్బంది పడితే తమకు సూచిస్తే బీజేపీ ఆధ్వర్యంలో ఆ కుటుంబాలకు అండగా ఉంటామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు నిజాంపేట మండల ఉపాధ్యక్షులు రాజరెడ్డి, బీజేవైఎం మండల ఉపాధ్యక్షులు లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. గ్రామం ఈరోజు మాస్కులు శానిటైజర్లు పంపిణీ చేయడం జరిగింది. ఎవరైతే కరోనా తోటి మరణించి ఆర్థికంగా చిక్కిపోయిన వాళ్ళు ఉన్నారో వారి కుటుంబాలకు మేము అండగా నిలుస్తామని ఎల్లవేళలగా వాళ్లకు మేము ధైర్యం కల్పిస్తూ ప్రేరణ కల్పిస్తూ ముందుకు సాగిస్తామని తెలియజేస్తున్నాం. మాకు ఏదైనా వాళ్లకు ఏదైనా ఇబ్బందికర పరిస్థితులు అనిపించిన వేళ మాకు ఫోన్ చేస్తే కానీ మాకు సంప్రదిస్తే కానీ మాతోటి ఆర్థిక సహాయం చెప్పండి, మాతోటి అయినంత వరకు చేస్తామని తెలియజేస్తున్నాం. గ్రామం కలవకుంట, నేను ప్రస్తుతం బీజేపీ మండల వైస్ ప్రెసిడెంట్గా కొనసాగుతున్నాను. ఈ కరోనా విపత్కర పరిస్థితులలో చాలా పేద బలహీన వర్గాలు చాలా బలహీన పడుతున్నాయి. చాలామంది కుటుంబంలో మంచి మంచి పిల్లలను కోల్పోవాల్సి వస్తుంది, కష్టం చేసే ఇంటి పెద్ద చనిపోవాల్సి వస్తుంది. వాళ్లకు మనతోటి మాకు తోచిన విధంగా ఆర్థిక సహాయం చేస్తూ ఇంత నిత్యావసర సరుకులు శానిటైజర్లు మాస్కులు పంపిణీ చేయడం జరుగుతుంది. ఈరోజు కల్వకుంటలో మనము వాస్తవంగా చెప్పాలంటే ఇలా మన తెలంగాణ తెచ్చుకున్నాము, అందరికీ సంతోషమైన విషయము. ఇలా ప్రభుత్వం కూడా ఇలా ప్రస్తుత ప్రభుత్వం కూడా దయతలిచి కరోనాతో అనుకోకుండా చనిపోయిన కుటుంబాలకు ఆర్థిక సహాయాన్ని అందించాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను గౌరవనీయ కేసీఆర్ గారికి. మనము ఏదైనా ఇప్పుడు ఉన్న పరిస్థితిని ఎదుర్కోవడం చాలా దురదృష్టకరమైన వాతావరణం. పనులు చేసుకుందామంటే కూడా వాళ్ళకి పనులు లేవు. ఇలా ఇంట్లో వండుకుంటూ చాలా ఇబ్బందులు పడుతున్నారు.